వెల్కమ్ టు మన స్కిల్ ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజు మన బ్యాక్గ్రౌండ్లో మనకి మన ఫోటో బ్యాక్గ్రౌండ్లో ఏ విధంగా మనము చేంజ్ చేసుకోవాలి అనే విషయంలోకి వెళ్ళినట్టయితే మనకి దీనికోసం ఒక అద్భుతమైన అప్లికేషన్ అయితే ఉంది ఫ్రెండ్స్ దాని పేరు వచ్చి స్నాప్సీడ్ మనకి ఇక్కడ కనబడుతుంది కదా స్నాప్సీడ్ ఇది మనము ఫస్ట్ ప్లేస్టోర్ ఓపెన్ చేసేసుకొని మనము సెర్చ్ పర్లేక వెళ్ళేసి అక్కడైతే టైప్ చేయండి ఫ్రెండ్స్ స్నాప్సీడ్ మనకు ఫస్ట్లోనే వచ్చేసింది కదా ఇక్కడ ఆకు సింబల్ ఉంటుంది ఫ్రెండ్స్ లిప్ సింబల్ దాని మీద క్లిక్ క్లిక్ చేశాను ఫ్రెండ్స్ మీరు ఇన్స్టాల్ అయితే చేసుకొని నా దాంట్లో అయితే ఆల్రెడీ చేసి పెట్టేశాను ఇక్కడ ఓపెన్ చేసినట్టయితే కన మనకి ఇంటర్ఫేస్ అనేది ఓపెన్ చేసుకుని ఇలా ఉంటుంది ఫ్రెండ్స్ ఇలా ఓకే ఓపెన్ చేసిన తర్వాత మనకు ప్లస్ సింబల్ అయితే క్లిక్ చేయాలి ఫ్రెండ్స్ న్యూ న్యూ ప్రాజెక్ట్ మనది క్రియేట్ చేస్తున్నాం కాబట్టి నెక్స్ట్ మీరు ఏంటంటే ఏ ఫోటోని మనం ఎడిట్ చేయాలనుకుంటున్నాం బ్యాక్గ్రౌండ్లో ఏది పెట్టాలనుకుంటున్నాం ఇదైతే మీరు క్లారిటీగా ఉండాలి ఫ్రెండ్స్ ముందుగానే నెక్స్ట్ ఇప్పుడు చూసినట్లయితే మనం ఫస్ట్ ఏం చేయాలంటే మనం బ్యాక్గ్రౌండ్లో ఏది పెట్టుకోవాలనుకుంటున్నాము దాన్ని అయితే మనం ఓపెన్ చేయాలి ఫ్రెండ్స్ సో ఇక్కడ లెఫ్ట్ సైడ్ పైన చూసినట్లయితే త్రీ బార్స్ అయితే ఉన్నాయి దాని మీద క్లిక్ ఇచ్చేసాయి ఫ్రెండ్స్ చూసినట్టయితే ఇక్కడ మీకు మీ డ్రైవ్లో ఉండే ఫోటోస్ తీసుకోవాలనుకుంటున్నారా లేకపోతే మీ ఫైల్ మేనేజర్లో ఉలరీలోటివా గూగుల్ ఫోటోస్లోటివా అనేది మీకు ఆప్షన్స్ అయితే చాలా అయితే ఇచ్చారు ఇక్కడ నేనైతే గ్యాలరీ అయితే సెలెక్ట్ చేసుకుంటున్నాను ఫ్రెండ్స్ ఇక్కడ చూసుకుంటే నేను బ్యాక్గ్రౌండ్లో ఏది పెట్టాలనుకుంటున్నాను దానికి ఒకసారి చూసుకున్నట్టయితే వాల్ వాల్పేపర్స్లోకి వెళ్ళాను వాల్ వాల్పేపర్స్లోకి వెళ్ళిన తర్వాత బ్యాక్గ్రౌండ్ సెలెక్ట్ అయితే చేసుకుంటున్నాను ఫ్రెండ్స్ నేను బ్యాక్గ్రౌండ్లో వచ్చేసి ఇక్కడ కనిపిస్తుంది కదా దీన్ని అయితే నేను సెలెక్ట్ చేసుకోవాలనుకుంటున్నాను ఫ్రెండ్స్ సెలెక్ట్ చేసుకోవాలనుకుంటున్నాను దేని అయితే ఫస్ట్ మీ కింద చూసినట్టయితే చాలా ఆప్షన్స్ అయితే చాలా ఇచ్చారు ఫ్రెండ్స్ ఇక్కడ పోర్టెంట్ మూడు కావాలా స్మూత్ కావాలా పాప్ కావాలా ఇలా అయితే చాలా అయితే ఇచ్చారు మార్నింగ్ కూడా మనకుంది ఇక్కడ చూసినట్టయితే కన్నా నేను ఫస్ట్ ఏది సెలెక్ట్ చేసుకుంటున్నానంటే ఇదైతే సెలెక్ట్ చేసుకున్నాను ఫ్రెండ్స్ మీ ఇష్టం మీకు ఏది వీలుగా ఉంటే అది చేసుకోవచ్చు ఫ్రెండ్స్ నేను జస్ట్ జస్ట్ ఏంటంటే మీకు ఎగ్జాంపుల్ కోసం చూపించాలని చూపిస్తున్నాను ఫ్రెండ్స్ ఇక్కడ టిక్ మార్క్ ఇచ్చేసేయండి టిక్ మార్క్ ఇచ్చేసిన తర్వాత ఇక్కడ టూల్స్ లేకండి ఫ్రెండ్స్ మీరు దీని మీద ఏ ఫోటోని మీరు ఎడిట్ చేయాలనుకుంటున్నారు ఆల్రెడీ ముందుగానే చెప్పాను కదా సో ఇక్కడ మనకి లాస్ట్లో అయితే ఒక అప్లికేషన్ అయితే ఉంది ఫ్రెండ్స్ ఆప్షన్ అయితే ఉంది డబుల్ ఎక్స్పోజర్ ఉంది కదా దాని మీద అయితే క్లిక్ చేశాను ఫ్రెండ్స్ క్లిక్ చేసిన తర్వాత మనకి ఇక్కడ చూసినట్టయితే సెకండ్ ఆప్షన్ ఇమేజ్ ఉంటుందన్నమాట ఇమేజ్ మీద క్లిక్ ఇచ్చేయండి క్లిక్ చేసిన తర్వాత మీకైతే ఇక్కడ మళ్ళీ సేమ్ ఇక్కడ ఆప్షన్ ఉంది కదా లెఫ్ట్ సైడ్లో పైకి వెళ్ళి ఆ బాన్ని క్లిక్ చేయండి మళ్ళీ గ్యాలరీలోకి అయితే వెళ్ళండి ఫ్రెండ్స్ గ్యాలరీలోకి వెళ్ళిన తర్వాత సపోజ్ ఏంటంటే ఇక్కడ ఒక ఈ సింబల్ ఈ సింబల్ అయితే ఒక ఓకే నేను ఫోటోని అయితే సెలెక్ట్ చేసుకున్నాను ఫ్రెండ్స్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడైతే నేను పెట్టాలనుకుంటున్నాను నా బ్యాక్గ్రౌండ్లో ఇలా ఉండాలనుకుంటున్నాను ఫ్రెండ్స్ సో నెక్స్ట్ వచ్చేసి మనం ఇక్కడ థర్డ్ ఆప్షన్ చూసారు కదా ఇక్కడ దీని అయితే మనం క్లిక్ చేసాను ఫ్రెండ్స్ క్లిక్ చేసేసి ఇండస్ మొత్తం అయితే పెంచేసాను ఫ్రెండ్స్ పెట్ చేసిన తర్వాత రైట్ క్లిక్ చేసేయండి టిక్ మార్క్ చేసిన తర్వాత మనకి ఏదైతే కనిపిస్తుంది ఫ్రెండ్స్ కనిపించిన తర్వాత మనకి టాప్లో కనిపిస్తుంది ఒక ఆప్షన్ అయితే ఉంది ఫ్రెండ్స్ ఫస్ట్ ఆప్షన్ దాని మీద అయితే క్లిక్ చేయండి సార్ ఫ్రెండ్స్ క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ చూసినట్లయితే మనకు ఉండు సార్ అండు సార్ ఓకే తర్వాత రివర్ట్ ఇలా చాలా ఆప్షన్స్ అయితే కనిపిస్తున్నాయి ఫ్రెండ్స్ తర్వాత మనకి ఫస్ట్ ఇక్కడ చూసినట్టయితే వ్యూ ఎడిట్స్ మీద క్లిక్ చేసాను ఫ్రెండ్స్ వ్యూ ఎడిట్స్ మీద క్లిక్ చేసిన తర్వాత పా టాప్లో ఉంది కదా మనకి డబుల్ ఎక్స్ప్లోజర్ అని దాని మీద అయితే క్లిక్ చేశాను ఫ్రెండ్ క్లిక్ చేసిన తర్వాత మధ్యలో ఉంది కదా మనకు ఆప్షన్ ఒకటి వస్తుంది బ్రష్ సిమ్మలు దాని మీద క్లిక్ చేశాను క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ చూసినట్టు మనకి ఈ విధంగా కనిపిస్తుంది సో మీరు అయితే ఏం టెన్షన్ కాకండి ఫ్రెండ్స్ నేను ఇక్కడ నా ఫోటోని ఏ విధంగా పేసారని ఇక్కడ చూసినట్టు మనకి సెకండ్ ఆప్షన్ ఉంది కదా సెకండ్ ఆప్షన్ క్లిక్ చేశాను ఫ్రెండ్స్ క్లిక్ ఇచ్చేసారా తర్వాత ఇప్పుడు ఏం చేయాలంటే కనుక మీరు నెమ్మదిగా జూమ్ చేయండి ఫ్రెండ్స్ జూమ్ చేసిన తర్వాత ఇలా స్క్రోల్ చేయండి ఫ్రెండ్స్ ఇలా ఎరేజ్ చేసేసేయండి మీకు ఎంత ఎంతగా నీట్గా ఎరేజ్ చేసేసుకోండి ఫ్రెండ్స్ విధంగా ఎరేజ్ చేసేసేయండి ఇక్కడ నూట ఫ్రెండ్స్ ఇక్కడ మీరు ఒక ఇప్పుడు నేను ఏం చేశాను ఇక్కడ ఎక్కువ ఇలా ఇక్కడ ఇక్కడ మనం ఇమేజ్ అనేది చెడిపోయింది ఫ్రెండ్స్ ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఇక్కడ మనకి రైట్ సైడ్ ఒక సిమ్మల్ అయితే కనిపిస్తుంది ఫ్రెండ్స్ పైకి యరో మార్కు ఆ ఆరు మార్క్ని అయితే క్లిక్ చేయండి ఫ్రెండ్స్ దీన్ని హండ్రెడ్లో అయితే పెట్టుకోండి ఫ్రెండ్స్ హండ్రెడ్లో పెట్టుకున్న తర్వాత మళ్ళీ ఇక్కడ మనకి ఎక్కడైతే కావాలో అక్కడ వచ్చి నెమ్మదిగా మనం స్క్రోల్ అయితే చేయండి ఫ్రెండ్స్ ఈ విధంగా స్క్రోల్ చేసిన తర్వాత మళ్ళీ మనం ఏం చేయాలంటే దీన్ని జీరో లెక్క పెట్టేసాను ఫ్రెండ్స్ జీరో లెక్ పెట్టేసిన తర్వాత మళ్ళీ కొద్దిగా ఇక్కడే వచ్చింది కదా ఈ విధంగా అయితే మనం నీట్గా అయితే మనం బ్రష్ చేసుకోవాలి ఫ్రెండ్స్ నీట్గా అయితే చేసేసుకోవాలి ఫ్రెండ్స్ ఇంకోటి అంటే ఇక్కడ మీకు హెయిర్ స్టిమ్ హెయిర్ స్టైల్ అనేది మీకు నచ్చినట్టుగా ఇక్కడ కొద్దిగా మీకు క్రాప్ అనేది చేసుకోవచ్చు ఫ్రెండ్స్ ఈ విధంగా అయితే మనకు ఉంది ఫ్రెండ్స్ ఇక్కడ ఈ విధంగా అయితే మనకి ఇక్కడ నెక్స్ట్ చూసినట్లయితే ఈ విధంగా మనం క్లిక్ చేసేస్తే మనకి ఎక్కడెక్కడ కొద్దిగా ఎక్స్ట్రా ఎక్కడ ఎక్స్ట్రా ఏమైనా ఉన్నాయో చూసేసుకొని ఇక్కడైతే మనం ఏరియా అయితే చేసుకోవచ్చు ఫ్రెండ్స్ మనకి ఇక్కడ చూసినట్టయితే లెఫ్ట్ సైడ్ పైన కొద్దిగా ఎక్స్ట్రా ఉన్నట్టుంది ఉంది దీన్ని మనం క్లియర్ చేసుకోవాలి ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ నెక్స్ట్ టిక్ మార్క్ చేసేసరి టిక్ మార్క్ చేసిన తర్వాత ఈ విధంగా అయితే కనబడుతుంది ఫ్రెండ్స్ ఈ విధంగా మీరు మీకు ఇష్టం వచ్చిన దాన్ని మీరు చేసుకోవచ్చు ఫ్రెండ్స్ పైన ఉన్న మార్క్ మనకి పైన లెఫ్ట్ సైడ్ ఉన్నాయారో మార్క్ క్లిక్ చేశాను ఫ్రెండ్స్ క్లిక్ చేసిన తర్వాత మనకి కింద అయితే ఆప్షన్స్ ఉన్నాయి కదా ఎక్స్పోర్ట్ అయితే ఎక్స్పోర్ట్ నొక్కేసాను ఫ్రెండ్స్ ఎక్స్పోర్ట్ నొక్కేసిన తర్వాత సేరా సేవా ఇవన్నీ తర్వాత మనకు సేవ్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్ సేవ్ అయితే మనకి గ్యాలరీలోకి అనేది ఆటోమేటిక్గా సేవ్ అవుతుంది ఫ్రెండ్స్ ఇప్పుడు మనం చూసినట్టయితే వీ అయితే చూసినట్టు మనకి గ్యాలరీలో చూసినట్టయితే ఈ విధంగా అయితే ఉంది ఫ్రెండ్స్ ఈ విధంగా అయితే సెట్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ ఇంకోటంటే ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే కన మీ యొక్క క్రియేటివిటీ మీ యొక్క క్రియేటివిటీని బట్టి మీరు క్రియేట్ చేసుకోవచ్చు బ్యాక్గ్రౌండ్లో ఏది పెట్టుకోవాలి మన ఫోటో ఏ విధంగా ఉండాలి ఏ స్టైల్లో పెట్టుకోవాలని మీ ఇష్టం వచ్చినట్టయితే మీరు సేవ్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్ మీ ఇష్టం వచ్చినట్టు ఎడిట్ చేసుకోవచ్చు ఇంకోటి అంటే ఇంకో మంచి ఫ్యూచర్ చెప్పాలంటే దీంట్లో దీంట్లో మనకి ఎక్కడ కూడా వాటర్ మార్క్ అనేది ఉండదు ఫ్రెండ్స్ స్నాప్ అనేది ఎక్కడైతే వాటర్ మార్క్ అయితే అస్సలు పడదు ఫ్రెండ్స్